లైన్ లో చెప్పిండు. ఇవన్నీ తర్వాత నాకు కొంత డౌట్ వచ్చింది, మాకు ఎప్పటి నుంచో చెప్తున్నా న్యూట్రల్ గా ఉండు, న్యూట్రల్ గా ఉండు, న్యూట్రల్ గా ఉండు అని. ఇది ఎప్పటి నుంచి, లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ నుంచి నడుస్తున్నది. నేను ఎక్కడ తగ్గలే. మీరు ఏ మార్నింగ్ న్యూస్ అయినా తీసుకోండి, నేను ఎక్కడ వన్ డే వన్ పాయింట్ లో నేను ఇక్కడ న్యూట్రల్ గా ఉన్నా అని చూపించమను. నేను ఎక్కడ ఉండలే. ఇప్పుడు ఆ వీడియోలు కూడా లేవు కదా, పాత ఉన్నాయి కదా, మరి ఇప్పుడు ఏం చేసారో తెలియదు. లేవు, మార్నింగ్ న్యూస్ ఏమి లేవు. ఒకసారి చెక్ చేసుకోండి. అరే నిజంగా ఇప్పుడు తొలివేలు ఒకసారి లైవ్ చెక్ చేయాలి. ఒక్క నిమిషం కాదు, రెండు నిమిషాలు కాదు, పది నిమిషాలు అయినా. మార్నింగ్ న్యూస్ ఒక్క వీడియో లేదా? ఒక్క వీడియో లేదు, అలా వీడియోలు ఉంటే చూపెట్టు లైవ్. ఆ చూడు, ఒక్క వీడియో ఉంటే చూపెట్టా నిమిషం. దానిలో సంబంధించి ఒక్క వీడియో అని ఉన్నదా? కనబడదా? కనబడదా? ఓకే, మొత్తం మార్నింగ్ న్యూస్ లేపించారు. మార్నింగ్ అలా నీ వీడియో చూపెట్టు నాకు ఒకటి. అరే రవి ప్రకాష్, ఎందుకు ఇంత భయం? ఎందుకయ్యా బాబు, నీ వీడియో తొలివేలు. ఒక నిమిషం, తొలివేలు నువ్వు ఎట్లానైనా కొట్టు. రఘు తొలివేలు కానీ కొడదామా? ఎట్లా కొట్టు? నేను కూడా కొట్టిన, ఆల్రెడీ సర్చ్ చేసిన ఒకటే అడుగుతున్నా. చూడు నీ వీడియో. వారే వారే వారే, ఎంత పర్ఫెక్ట్ గా పనిచేసింది కదా. ఒక్క పని కనిపిస్తుంది, 11 మంత్స్ బ్యాక్ ఒక వీడియో ఉంది, మిస్ అయినట్టుంది. డిలీట్ చేయవా బాబు, కేసీఆర్ పని అయిపోయిందని ఒక షార్ట్ కనిపిస్తుంది, ఒకటే ఉంది. అది షార్ట్స్ ఉండొచ్చు. నన్ను తిట్టిన వీడియోలు పెట్టిండు అంతే. మల్లారెడ్డి ఇంటర్వ్యూ కనిపిస్తుంది చూడు. మళ్ళా ఆల్మోస్ట్ నేను మార్నింగ్ న్యూస్ అంటే క్లారిటీ ఇస్తున్నాను. ఇంటర్వ్యూలు ఓకే, మార్నింగ్ న్యూస్ చూడు. మార్నింగ్ న్యూస్ ఎక్కడ? 4 మంత్స్ బ్యాక్ ఒక మార్నింగ్ న్యూస్ మిగిలిపోయింది చూడండి ఒకసారి. మునుగోడు పోలింగ్ లైవ్ అప్డేట్స్ అని ఉంది, నాలుగు క్లారిటీ ఇస్తుంది. మునుగోడు ప్రజలారా ఆలోచించి రాసుకుంటున్నావా లేదా? మిత్రమా రాసుకో, 65,000 మంది చూసారు. అదొక్కటి మిగిలినట్టున్నది పాపం. 2 మంత్స్ బ్యాక్ ఒక వీడియో ఉంది, నా అరెస్ట్ వీడియో ఉందా? లేదు చూడు. అంటే వాళ్ళు క్లియర్ గా 50 ఇప్పుడు ఎన్ని వీడియోలు ఉన్నాయంటే తొలి వెలుగులో టోటల్ గా 49,000 వీడియోస్ ఉన్నాయి. 52,000 ఉండాలి యాక్చువల్ గా. మరి ఏమి అన్ని లేపేసినట్టు లేపేసారు అలా తొలి వెలుగు. ఈ 49,000 థమ్ నెయిల్స్ మార్చడానికి ఒక ఆంధ్ర ఎంప్లాయిని పెట్టిండు. ఓహో, తెలంగాణ కూడా కదా. ఆంధ్ర ఎంప్లాయిని పెట్టిండు మా మీద, ఆల్రెడీ ఆయన్ని పెట్టిండు. ఇప్పుడు ఈ 49,000 వీడియోలకి థమ్ నెయిల్స్ చేంజ్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. రోజుకి అట్లీస్ట్ ఒక 5-6 అన్న చేయాలా. ఇందులో ఎంత భయంకరమైన వీడియోలు ఉన్నాయి తెలుసా? మేము చేసిన చాలా సాహసోపేతంగా చేసినవి, ధరణి మీద కావచ్చు, నేరేళ్ల బాధితులకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, సిరిసిల్లలో కేటీఆర్ అనుచరుడు 6 సంవత్సరాల పసిపాపని రేప్ చేసి సంబంధించిన వీడియోలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఉంటాయో లేవో నాకు తెలియదు. నాకు డౌట్, అవన్నీ ఉండే నాకు తెలుసు. ఉండవు, ఎట్లుంటాయి? నేను మార్నింగ్ లేదు కదా. కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ ఆ రైతులు సంబంధించిన వీడియోలు ఉన్నాయి, చాలా చాలా వీడియోలు ఉన్నాయి ఇందులో. మరి ఇవన్నీ ఉంటాయా, ఏమైతే అన్నది చూడాలి. నాకు తెలిసైతే ఈ నా ముఖం చూడడానికి ఆయన కూడా ఇష్టపడాడు. ఇప్పుడు తొలివేలు కానీ నా ఫేసే కనిపిస్తుంది. లేదు కదా, ఇప్పుడు తొలివేలు ఆలోచన లేకుండా ఇక మరి అంత సినిమా ఉన్నాడు, ఆయనే వచ్చి చేయొచ్చు కదా 4 వీడియోలు రోజుకి. అట్లా చెప్తే నువ్వెందుకు? ఆయనే చేయొచ్చు కదా. ఇక్కడ కనిపించని ఆచూకి లేదు. ఏం ఒకసారి సిరిసిల్ల సిరి అని కొడదాం, వస్తాయా? రావు. ఒక్క నిమిషం, నేను కూడా కొడుతున్నా చూడు. ఉన్నాయి ఉన్నాయి, ఇంకా తీయలే. తీస్తాడు తీస్తాడు. ఉన్నాయి ఉన్నాయి. రేపిస్ట్ బంధు పథకం అని ఈయనే పెట్టిండు అప్పట్లో. ఓకే, మరి ఇప్పుడు ఇప్పుడు ఏమంటాడు? కేటీఆర్ సిరిసిల్ల ఇష్యూ వచ్చినప్పుడు, సిరిసిల్లలో కేటీఆర్ అనుచరుడు 6 ఏళ్ల పాపను రేప్ చేసినప్పుడు రేపిస్ట్ బంధు పథకం అని థంబ్నెయిల్ పెట్టి ఈయనే బీజీ పెట్టి రోజంతా లైవ్ నడిపించిండు. మరి ఆ వీడియో ఉంటుందో ఉండదో చూడాలి. 1 ఇయర్ బ్యాక్ జరిగిన విషయం ఇది. అవన్నీ ఇప్పుడు ఎందుకు ఉంటాయంట? ఇప్పుడు ఉన్నది ఇంకా ఫ్యూచర్ లో ఏముంటదన్న చూడాలి, లేకపోతే థంబ్నెయిల్ అన్న మారుస్తాడు అంతే కదా. సో ఇది సరే రఘు, అంటే కేటీఆర్ మాట్లాడింది, ఏమని మాట్లాడిండు అంటే ఆయన అక్కడ ఆగిపోయినాం కదా మనం. అవును, నేను ఎందుకు నాకు ఫోన్ చేయించినంటే నాతో ఆల్రెడీ